వక్ఫ్ బోర్డు భూముల విషయమై ఎంపీ వక్ఫ్ బోర్డు మెంబర్ డీకే అరుణకు బీజేపీ నేత ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ రిప్రజెంటేషన్ అందజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వివిధ జిల్లాల నుండి తన వద్దకు ప్రజలు వస్తున్నారని ఎంపీ తెలిపారు. కమిటీ మెంబర్లతో ఈ విషయంపై చర్చిస్తానని చెప్పారు. దీన్ని ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకు చేయాల్సి వస్తున్నటువంటి విషయాలపైన సో కమిటీ మళ్ళీ దానికి రిపోర్ట్ 3 మంత్స్ లోపల సబ్మిట్ చేస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ లోపల వాటిని సబ్మిట్ చేస్తుంది. సో దీనిపైన చాలామంది మనం తెలంగాణ నుంచి నేను మెంబర్గా ఉండడం వల్ల చాలామంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు నాకు. అంటే మేము స్వతంత్రం రాకముందు నుంచి మా తాతల తాతల నుంచి కూడా మేము పొలాలు చేసుకుంటున్నాము. ఆ పొలాలని ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మా ఇంతకుముందు ఉన్నటువంటి పాస్బుక్లు క్యాన్సిల్ అయిపోయి ధరణి వచ్చినప్పటి నుంచి వక్ఫ్ ల్యాండ్లు అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాకుండా అయిపోయినాయి మాకు ఆ ల్యాండ్స్కి, మా పట్టా ల్యాండ్స్ అవన్నీ కూడాను. కానీ ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అనేటటువంటి దీంతో మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పోవడం, ఒకటి మాకు హక్కు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చిన్న ఎక్స్టెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళం ఉన్నామని ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు చాలామంది, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి చాలామంది వచ్చిండ్రు, తూప్రాన్ నుంచి వచ్చిండ్రు. సో చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు.